తిరిగిపోతాయి. మళ్ళీ మోసపోవటం ఇది చరిత్ర చెప్తా ఉన్న సత్యం. ఆయన సాధ్యం కాని వాగ్దానాల నుంచి వస్తా ఉన్న వాస్తవం. అందుకే బాగా ఆలోచించండి, ఓటు వేసే ముందు ఎవరికి ఓటు వేస్తా ఉన్నాము, ఆ ఓటు వల్ల మనకు మంచి జరుగుతుందా మనకు మంచి జరగదా అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేసి అడుగులు ముందుకు వేయమని కోరుతా ఉన్నా. మీరు ఈ మధ్య చూసే ఉంటారు, చంద్రబాబు నాయుడు గారికి నా మీద కోపం బాగా ఎక్కువ వస్తూ ఉంది, గమనించే ఉంటారు. ఆయన మాటల్లో, ఆయన మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయనకు హై బీపీ వస్తూ ఉంటుంది, గమనించే ఉంటారు. ఏవేవో తిడుతూ ఉంటాడు, శాపనార్థాలు పెడతా ఉంటాడు, నాకేదో అయిపోవాలని కూడా అంటూ ఉంటాడు, కోరుకుంటూ ఉంటాడు. రాళ్ళు వేయండి, అంతం చేయండి అని కూడా పిలుపునిస్తూ ఉంటాడు ఈ పెద్ద మనిషి. ఎందుకు అంతగా నా మీద కోపం, ఎందుకు అంతగా నా మీద కోప్పడుతున్నాడు అని అంటే మీకు తెలుసా, తెలుసా అక్క, తెలుసా చెల్లెమ్మా, ఎందుకు అంతగా చంద్రబాబు నాయుడికి నా మీద కోపము? ఎందుకంటే నేను చంద్రబాబును అడగకూడని ప్రశ్న అడిగా, అడగకూడని ప్రశ్న చంద్రబాబు నాయుడు గారిని అడిగా. అదేమిటో తెలుసా, బాబు 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 బాబు, చెరువులో కొంగ మాదిరిగా చేపలను తినేందుకు ఎదురు చూస్తూ ఇంకో పక్క జపం చేస్తా ఉన్నట్టుగా నటిస్తావెందుకయ్యా, కొంగ కొంగ జపాలు చేస్తూ అని అడిగా. ఇలా అడగడం తప్ప, అడగడం తప్ప, అడగడం తప్ప తమ్ముడు. మరి బాబు, మరి చంద్రబాబు, నీ పేరు చెబితే పేదలకు గుర్తుకు వచ్చే స్కీమ్ ఏదైనా కూడా ఒక్కటంటే ఒక్కటైనా ఉందా అని చంద్రబాబు నాయుడు గారిని అడిగా. నీ పేరు చెబితే పేదలకు గుర్తుకొచ్చే ఒక్కటంటే ఒక్కటైనా, ఒక్కటంటే ఒక్క మంచైనా ఉందా అని చంద్రబాబు నాయుడు గారిని అడిగా. ఆయన చేసిన మంచి ఏ పేదలకు గుర్తుకు రాకపోగా చంద్రబాబు పేరు చెబితే మాత్రం గుర్తుకొచ్చేటివి ఏమిటో తెలుసా, వెన్నుపోట్లు, మోసం, దగ, అబద్ధాలు, కుట్రలు, ఇవి మాత్రం చంద్రబాబు పేరు చెబితే ఎవరికైనా కూడా గుర్తుకొచ్చేటివి. అదే మాదిరిగా, అదే మాదిరిగా